దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో మీ అందరికీ శుభవందనాలండి. బాగున్నారా? తిరిగి మరలా ఈ వారం కూడా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ వారం మరొక మాటతో మీ వద్దకు వచ్చాను. యోహాను సువార్త 10:11 చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఏమండి, చాలా సంవత్సరాల నుండి మనం ఈ మాటను చదువుతున్నాం. బైబిల్ గ్రంథం ఒక గని. మహామహులు, శ్రేష్ఠులు, ఘనులైన దైవ సేవకులు, దైవజనులు గనిని త్రొవ్వారు. వారికి దొరికింది కొంచెమే. నేటి తరములో ఉన్న మేము, నేను కూడా వెతుకుతున్నాం. వారు కోసిన శేలలో పరిగి వేరుకున్నట్టు దేవుని వాక్యాన్ని వెతుకుతూ దాన్ని పరామర్శిస్తూ ఉన్నాం. మాకు దొరికిన ముత్యాలు, మాకు దొరికిన దైవ వాక్యాన్ని మీకు ప్రకటించాలని, ఇంకా రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలని, దేవునికి దూరమైన వారు దేవుని యొద్దకు రావాలని మా ఆకాంక్ష. ఒక అద్భుతమైన మాటని మనం ఇక్కడ చూసాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను మంచి గొర్రెల కాపరిని అనలా. మంచి గొర్రెలు లేవు. ఎందుకు ఆయన మనుషులను గొర్రెలను పిలిచాడు? ప్రవక్త అయిన హెస్కేల్ గారు ఒక మాట రాశారు, చూడండి, 34:31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను దేవుడను, నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. ఆయన మనుషులను గొర్రెలతో పోల్చుకొని కాపరిగా ఆయన కాపరత్వాన్ని ఎలా కొనసాగించాడో దైవవాక్యంలో మనం చూడగలుగుతాం. ఆయన భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు పాదచారిగా జీవిస్తూ ఉన్నారు. ఒకనొక రోజు ఒక ప్రాంతానికి ఆయన వచ్చారు. అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. వారికి దైవవాక్యాన్ని బోధిస్తున్నారు. 3 దినాలైంది, వారికి ఆకలేస్తూ ఉంది. ఆ సంగతి వారు చెప్పలేదు కానీ ఆయనే అంటారు. మార్కు సువార్త 6:31 నుండి చదువుదాం. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకోండి. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనం చేయటకైన అవకాశం లేకపోయిను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళి ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి
అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి సకల పట్టణముల నుండి కాలి నడకన ఆయన యొద్దకు వచ్చిరి, వారి కంటే ముద్దుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆకలితో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, దేవుని యొక్క అవసరత వారికి ఉంది. కనుక ప్రభువుని వెతుకుతూ వారు ఆ సముద్ర తీరానికి వాళ్ళు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ దినాన కూడా మనుషులు ఎలా ఉన్నారంటే కాపరి లేని వారిగా కనపడుతున్నారు. వారికి కాపరి లేడు, ఎవరిని పడితే వారిని కాపరు అనుకుంటున్నారు. ఒకరోజు ఒక ఆత్మీయ చెల్లి నాతో ఇలా అంటా ఉంది, అన్నా నాన్న గనక బ్రతికుంటే నాకు ఇలాంటి సంబంధం చేసేవాడా, ఇలాంటి వ్యక్తిని నాకు భర్తగా తెచ్చేవాడా. ఆలోచించండి, కాపరి లేకపోబట్టి తండ్రి లేడు గనక ఆ బంధువులు చేసిన ఆ కార్యం ఆ బిడ్డకు ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితికి కారణమైంది. ప్రిలారా, ఈ మాట వినండి. కాపరిలో నీవు ఉంటే నీకు కాపుదల ఉంటుంది, కాపరి అన్ని విధాల నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆలోచించండి, ఈయన ఎవరు అనంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టేవాడు. లోకంలో నేనున్నాను నీకేం పర్వాలేదు అనేవాళ్ళు ఉన్నారు, కానీ నీకోసం ప్రాణం పెట్టే ఆయన, నీ పరలోకపు తండ్రి ఉన్నాడన్న సంగతి నువ్వు ఎరగాలి. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. నేను విన్నాను, ఒక కుమారుడు ఇంటికి ఆలస్యంగా వచ్చాడట. ఆ తండ్రి అడుగుతున్నాడు, ఏరా ఎక్కడికి వెళ్ళావంటే, మా ఫ్రెండ్స్తో పార్టీ నానా అన్నాడు. ఏం ఫ్రెండ్స్ రా వాళ్ళు అంటే, నానా వాళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు కాదు, నా ప్రాణ స్నేహితులు. ఓహో అలాగా, సరే అలాగైతే రేపు నీ స్నేహితులు ఎంతమంది ఉంటారా అంటే 10 మంది ఉన్నారు నానా. 10 మందిని ఐలాపురం హోటల్కి రమ్మను, వాళ్ళందరికీ నేను పార్టీ ఇస్తున్నాను. అందరికీ వాడు ఫోన్లు చేసి చెప్పాడు, అందరూ వచ్చారు, భోంచేశారు. భోంచేసిన తర్వాత ఈ తండ్రి ఒక మాట అంటున్నాడు ఆ స్నేహితులతో, ఒరే ఏమి లేదు, మా వాడు ఒక కేసులో ఇరుక్కున్నాడురా, ఇప్పుడేం వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాడిని పోలీసులు పట్టుకెళ్తామంటున్నారు, వాడి బదులు ఎవడైనా మీలో ఒక వారం రోజులు జైల్లో ఉంటే ఎన్ని లక్షలైనా నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తారా అన్నాడు. అప్పటిదాకా నవ్విన వాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు, కడుపు నిండా భోజనం చేసిన వాళ్ళ కంటిసూపు నోటి మాట లేదు. ఆయనతో మాట్లాడుతున్నారు, ఏంటి అంకుల్ మీరు మాట్లాడే మాటలు, మాతోనైనా వెటకారం ఆడేది అంటున్నారు. వెటకారం కాదురా, మీరు వాడికి ప్రాణ స్నేహితులు అంట కదా, కనీసం ఈ సాయం కూడా చేయకపోతే ఎలాగా. ఏమోనా అంకుల్, మా ఇంట్లో ఊరుకోరు, ఎవరంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి ఆ కొడుకును తీసుకొని ఇంటికి వచ్చి ఆ ప్రార్థనా గదిలో కూర్చోబెట్టి, నానా నీకు 10 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ పారిపోయారు, కానీ నాకు స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన అన్నారు యోహాను సువార్త 5:24,
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవములోకి దాటాడట్రా. కారణం ఏంటంటే, నేను పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన మరణం ఆయన పొంది నన్ను నిత్య జీవానికి వారసుడు చేశాడు, ఆయన నా ప్రాణ స్నేహితుడు అన్నాడు. ఈ రోజున నువ్వు చేసే స్నేహం నీ స్నేహితుడు ప్రాణ స్నేహితుడేనా, ప్రాణం తీసే స్నేహితుడా? ఆలోచన చెయ్యి. భక్తుడు రాస్తూ అన్నాడు, వారు ఎట్లా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయారు. ఊరికే చెదిరిపోయిన మంద. నిన్ను తిరిగి కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవ మాట దగ్గరికి వస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఈరోజు అక్కడ ఎలాగైతే ప్రజలు ఆకలి కొన్నారో, ఈ రోజున కూడా మానవునికి శారీరకమైన ఆకలి, మానసికమైన ఆకలి కూడా ఉంది. శారీరకమైన ఆకలి తట్టుకుంటాడు, కానీ తనలో ఉన్న మానసికమైన ఆకలిని తట్టుకోలేకపోతున్నాడు. అదేంటి అంటే, ఏదో ఒకటి సంపాదించాలి, అది ధనమో ఘనతో ఏమో నాకు తెలీదు, ఏదైనా సంపాదించాలి, దానితో నా ఆకలి తీర్చుకోవాలి. ప్రియుడ, నీ ఆకలితో నువ్వు సంపాదించిన ధనం ఘనతలు నీ ఆకలి తీర్చు. ధనం ఉండొచ్చు కానీ మనశ్శాంతి ఉండదు. ఓ మంచి బెడ్ నీకు ఉండొచ్చు కానీ నిద్ర పట్టదు. మంచి కుటుంబం నీకు ఉండొచ్చు కానీ నీకు నెమ్మది ఉండదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇలాంటి వారి మీదట ఆయన కనికర పడుతున్నాడు. మరలా కొంచెం చదువుదాం ఈ మాటని. మార్కు సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. నేను వారిని ఉపవాసముతో ఇండ్లకు పంపివేసిన ఎడల వారి ఇండ్లకు పంపివేస్తే మార్గంలో మోర్చపోవు. వాళ్ళు మార్గంలో మోర్చిపోతారేమో. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. చూడండి, ఎక్కడి నుండి వచ్చారట? వారు దూరం నుండి వచ్చారట, అలసి వచ్చారు. కాబట్టి వారికి ఆహారం పెట్టాలి. ప్రభు అంటారు, జీవాహారము నేనే, జీవ జలమిచ్చేది కూడా నేనే. ఆయన యొద్దకు వచ్చి ఆయన వాక్యాహారం భుజించిన వారు సమృద్ధిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సకల లోకములో ఉన్నటువంటి దేవుడిచ్చే దీవెనలన్నీ వారు పొందుకుంటారు. ఈ సమయాన కాపరి లేని గొర్రె వలె ఎటుపడితే అటు తిరుగుతున్నావా? తిరిగి ఆకలై అలసిపోయి మరలా ఆయన పాదాల దగ్గరికే నువ్వు వచ్చావా? ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో ఆయన వారికి ఆకలిని తీర్చాడు. 5వ వచనం. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అనగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండునని వారికి చెప్పగా ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పారు.
చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి. మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి. ఆయన చేతిలో నీ దగ్గరున్నాయి పెడితే మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఆయన పునరుద్ధారుడైన తర్వాత శిష్యులను అడిగారు, పిల్లలారా మీ వద్ద ఆహారమునకు ఏమైనా ఉన్నదా అంటే లేదు అన్నారు. అంత బాధలో ఉన్నారు. ఇక్కడున్న గుంపు కూడా వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఒకరి దగ్గర ఏడు రొట్టెలు ఉన్నాయట, కొన్ని చిన్న చేపలు. ఆ జనసమూహానికి ఎక్కడ సరిపోతాయి? సర్వాధికారము కలిగిన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆ రొట్టెలను తీసుకొని విరిచి వాళ్ళందరికీ సమృద్ధిగా పంచిపెట్టాడు. ఈనాడు క్రైస్తవులంగా ఎక్కడ ఏదో దొరకాలని మనం ఆశపడుతున్నాం, కానీ దేవుడు ఎంతో నీకు ఇస్తున్నాడు, దానిని నువ్వు పొందుకొని తిరిగి దేవుని చేతికి ఇచ్చే అనుభవంలో నువ్వు ఉంటే. వారు ఏడు గంపలు ఎత్తుకొని పోయారట, అలాంటి అనుభవం నీకు వస్తుంది. ఈరోజు ఎన్ని ఉన్నా దేవునికి ఇచ్చే అనుభవం, ఇతరులకు సహాయపడే అనుభవం నీకు లేదు గనక ఎక్కడేసావురా గొంగడంటే వేసిన కాడే ఉంది. దీన్ని అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమండి పాస్టర్ గారు దేవునికి ఏమి వాళ్ళు పావులా ఇస్తే చాలదా? ఆయన కూడా నీకు అంత ఇస్తే నీ చేతిలో ఉన్నది ఆయన చేతికి ఇవ్వు. అద్భుతంగా నీవు, నీ కుటుంబం, నీ చుట్టుప్రక్కల వారు జీవించబడతారు. ఒకటి, వారు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. రెండవది, వారు ఆకలిగా ఉన్న గొర్రెలుగా ఉన్నారు. మూడవ మాట చెప్తున్నాను, మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. నా ప్రభుకి స్వస్థపరిచే లక్షణం ఉంది. ఆయన రోగులకు వైద్యుడు. ఒకరోజు మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద అద్భుతమైన ప్రసంగం చేశారు. పరలోకపు రాజ్యాంగం అని పిలుస్తారు ఈ అధ్యాయాన్ని. ఒక రోగిష్టి, కుష్ఠరోగి, ఆయన దగ్గరికి వెళితే బాగుపడతానని నమ్మాడు. నమ్మి ఆ దినాల్లో ధర్మశాస్త్రం పెత్తనం చేస్తూ ఉంది. వాళ్ళ కంటు పడితే వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు. కనుక ఎవరి కంట పడకుండా దాగి ఉన్నాడు. దాగినవాడు 7వ అధ్యాయం ముగించుకొని 8వ అధ్యాయంలోకి వస్తున్నప్పుడు ఆ జనసమూహం అంతా నడిచి వస్తున్నారు. ఆయనే రాజు గనక ముందున్నారు. ఆయన రాజు గనక ముందున్నారు. అక్కడ ఆ కుష్ఠరోగి పరిగెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. అద్భుతమైన మాట, అడగవలసిన మాట, పొందుకోదగిన మాట అది. ప్రభువా, నా జీవితానికి సరిపోయినవాడా, నన్ను ఏలేవాడా, నన్ను బాగు చేసేవాడా నీవు తప్ప నాకెవరు దిక్కులేరు. నీవే నాకు దిక్కు.
ప్రభు కనికరపడి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఆ కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచిన వైనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలు వ్యాధితో మంచం బట్టి ఉన్నావో, ఎవరైనా వచ్చి బాగు చేస్తారని లేకపోతే ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందని ఎదురు చూస్తున్నావా? నీ మంచం ప్రక్కనే నిలబడ్డాడు. నువ్వు అడిగితే నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నా మాట వింటారా? ఆయన నీ దేవుడు, నీ కాపర ఆయన, నీ వైద్యుడు ఆయన. నానా, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను బాగు చేయి అని అడగండి. అద్భుతమైన స్వస్థత మీ జీవితంలో మీరు చూస్తారు. ఈయన ఎవరంటే, రోగము కలిగిన గొర్రెలకు ఆరోగ్యాన్నిచ్చే వైద్యుడు. ఒకనొక దినాన మనందరం కూడా పాపపు రోగంలో ఉన్నాం. రోగాలన్నిటినీ మించిన రోగం ఏంటంటే పాప రోగం. దీన్ని తీసివేయటం ఎవరి వల్ల కాదు, ఈయన మాత్రమే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని చెప్పినవాడు. ఆ రోజున ఆ వ్యక్తి బాగుపడి తన ఇంటికి వెళ్ళాడు. నేను అంటాను, ఓ తల్లిగా మీరు ఇట్లా చూడండి, నీ చిన్న కొడుకు వాడు ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో చదువుతున్నాడు, మోపిడి పుస్తకాలు వాళ్ళకి భుజాన్ వేసుకొని ఇంటికి వచ్చి అట్లా పడేసి, మమ్మీ నీకు ఇష్టమైతే నాకు కొంచెం అన్నం పెట్టవే అన్నాడు అనుకోండి, అమ్మ నీ హృదయం ఎలా ఉంటుంది? వాడిని దగ్గరికి చేర్చుకోవా? ఆ పవిడి చెంగుతో వాడి ముక్కు తొడవ్వా? వాడి చేతులు కాళ్ళు కడిగి భోజనం పెడుతూ ఏంట్రా ఆ మాట? మీ డాడీ తెచ్చేది ఎవరి కోసం? నీకోసం కాదా? నానా, నీ గోరు ముద్దలు ఎలా తినిపిస్తావో, నా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. ఓసారి ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది. మరో వ్యక్తి స్నేహితుడు అతని దగ్గరకు వచ్చి, ఒరే జ్వరం వచ్చిందా అని ఆ జ్వరం ఉన్న వ్యక్తి నోట్లో ఆ థర్మామీటర్ పెట్టాడు. ఈ జ్వరం వచ్చిన వ్యక్తి ఈ థర్మామీటర్ పెట్టే వ్యక్తి చేతిని ఎట్లా పట్టుకున్నాడు. ఆ థర్మామీటర్ తీసిన తర్వాత ఇతడు అన్నాడు, ఏంట్రా నీ ఒళ్ళు కూడా కాలుతుంది అన్నాడు. థర్మామీటర్లో నూట ఒక్క జ్వరం ఉంటే, థర్మామీటర్ నోట్లో పెట్టుకున్న వానికి నూట ఒకటి ఉంటే, థర్మామీటర్ పెట్టిన వాడికి 104 ఉంది. అందరూ జ్వరంలో ఉన్నట్టే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఆఖరి మాట చెబుతాను. లూకా సువార్త 9:12 ప్రొద్దుగుంకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టు పట్లనున్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పి. చూడండి, ఇక్కడ కనపడుతున్న వాళ్ళు ఎవరంటే బస లేని గొర్రెలు. ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు. ఈరోజు నా ప్రియమైన సోదరులు సోదరీలకు, చాలామందికి నివాస యోగ్యమైన ఇళ్ళు లేవు. ఎక్కడో గుడారాలు వేసుకుంటారు, దాన్ని చుట్టుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నా ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు కూడా బస లేదు, ఆయన ఉండడానికి ఇల్లు లేదు, ఆయన నిద్రపోవడానికి ఏమీ లేదు. ఆఖరికి ఆయన మరణం దగ్గర, మరణించటానికి కూడా భూమికి ఆకాశానికి మధ్యన సిలువ మీద మరణించాడు. ఆయనకంటూ సమాధి లేదు. అలాంటి
ప్రభు బసలేని గొర్రెల కొరకు, ఇల్లు వాకిలి లేనటువంటి మనకు నివాసాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి యోహాను 14వ అధ్యాయం మొదటి వచనములో అన్నారు, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుతును. ఆయన వచ్చి ఏమన్నారంటే, మీ హృదయాలను కలవరపడనీయబాకండి, బస లేదనా ఇల్లు లేదనా, నేటికి చాలామంది సహోదరులు భర్త మీద ఇలా తొందర పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు రిటైర్డ్మెంట్ అవుతున్నావు, ఏం సంపాదించావు, ఒక్క ఇల్లు సంపాదించావా, ఒక్క బిడ్డకు పెళ్లి చేసావా, ఏమైంది నీ కష్టార్జితం? నా దేవుడు అంటున్నాడు, హృదయాన్ని కలవరపడనీయబాక, దేవుని యందు విశ్వాసం ఉంచు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీకు స్థలం శుద్ధపరుస్తాను. కనుక ఆయన మన కొరకు స్థలం శుద్ధపరచడానికి వెళ్ళిన ప్రభు తిరిగి వస్తున్నాడు. కాపరి లేని గొర్రెవైన నీవు ఆకలిలో ఉన్న గొర్రెగా, రోగంలో ఉన్నావో, బసలేక ఉన్నావో, ఆయన వీటన్నిటిని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారు. నమ్ముతావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. మీ అత్యున్నతమైన కృప మీ కాపరత్వం కిందకు మమ్మల్ని తెచ్చింది, మాకు ఆహారం పెట్టింది, మా రోగాలు కుదిర్చింది, మాకు బస సిద్ధపరిచింది. నాయన, రేపో మాపో నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావు. ఆ దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు దానియేలు, మధురా నగర్లో దేవుని సేవ చేస్తున్నాను. మధురా నగర్ పసుపు తోటలో దేవుని సంఘం ప్రార్థనా మందిరం ఉంది. ఎక్కడికి వెళ్ళని వారు మందిరానికి వచ్చి మేలు పొందాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుద్ది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.